ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో సమావేశం కావడం జరిగింది. రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటాం. పార్టీకి ఉన్నటువంటి 21 అనుబంధ సంఘాలని కూడా పార్టీకి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, పార్టీ సమన్వయకర్తల విజయానికి ఏ రకంగా కృషి చేయాలి అన్నటువంటి విషయంలో కూడా నియమ నిబంధనలను రూపొందించుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నామన్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, పర్టికులర్గా ఈ యొక్క ఉక్కు పరిశ్రమకు సంబంధించి చంద్రబాబు నాయుడు దోబూచులాడుతున్నాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఒక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇంకా కొంతకాలంగానే బ్రతికుండుంటే ఈ యొక్క ఉక్కు పరిశ్రమ, కడపకు ఉక్కు పరిశ్రమ అన్నటువంటిది కల సాకారమయ్యేటటువంటిది అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, ఈ రకమైనటువంటి ఎత్తులు జిత్తులు వేసుకుంటూ అనవసరంగా కాలయాపన చేయడం అన్నటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఉక్కు పరిశ్రమ అన్నటువంటిది నెలకొల్పుతాం. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు వచ్చి ఉక్కు పరిశ్రమకి ఏదో నేను అలకేట్ చేస్తున్నానన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. అతను చెప్పేటటువంటి అబద్దాల్లో, వేల సంఖ్యలో చెప్పేటటువంటి అబద్దాల్లో ఇది కూడా ఒకటి. ఇంతవరకు నిజంగా బడ్జెట్ లో ఏదైనా ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కట్టనట్లయితే, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వాళ్ళు కానీ కట్టనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని నేను చెప్పారు. బడ్జెట్ లో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి గ్రాంట్ ఏదన్నా ప్రొవిజన్ ఏదన్నా పెట్టారా? పెట్టకుండానే ఏదో ఉత్తుత్తి హామీలన్నీ ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ల్యాండ్ ఏది కూడా, ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగా చేయనటువంటి పరిస్థితి ఈరోజు. ఇక అధికార దుర్వినియోగంకి వస్తే, రీసెంట్ గా పొద్దుటూరులో ధర్మ పోరాట సభ అని పెడతా ఉన్నారు, అన్ని చాలా దగ్గరలో పెడతా ఉన్నారు, రీసెంట్ గా పొద్దుటూరులో కూడా పెట్టారు. ఈ ధర్మ పోరాట సభ అనేటటువంటిది ధర్మం మీద పోరాటం చేయడం, ఇది అధర్మం అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులు, అంటే దేవుడికి సంబంధించినటువంటి బస్సులు, ఆ బస్సులు ఉపయోగించుకోవడం, ఆ ఉపయోగించుకోవడం కూడా దాంట్లో మాంసాహారం అన్నటువంటిది ట్రాన్స్పోర్ట్ చేయడం, దాంట్లో లిక్కర్న్ అన్నటువంటిది ట్రాన్స్పోర్ట్ చేయడం, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పాపం ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. భగవంతుడు ఇవన్నీ కూడా చూస్తానే ఉన్నాడు, తప్పకుండా ఇటువంటి పాపాలన్నటువంటిది క్షమించడు, క్షమించరాని నేరాలు చేస్తా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కూడా ఏ రకంగా దుర్వినియోగం చేశాడు గతంలో అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా జ్యువెలరీని తిరుమల తిరుపతి దేవస్థానం ఆభరణాలు ఏ రకంగా మిస్ అయ్యాయన్నటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించిన ఆరోపణలు గతంలో నేను చేశాను, నా మీద పరువు నష్టం దావా చేయడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. నేను ఈ రోజు కూడా నేను చెప్పినటువంటి దానికి నేను నిలబెట్టుకుంటా ఉన్నాను, నిలబడి ఉండాలి. ఆధారాలతో కూడా ప్రూవ్ చేసేటటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆ కేసును ఫేస్ చేస్తాం. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఆ దేవస్థానం కేసుకు సంబంధించి 2 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకి సంబంధించి కేసు ఫీజుని తిరుమల తిరుపతి దేవస్థానం చేత కట్టించాడు. ఎవరి పరువు నష్టం? తిరుమల తిరుపతి దేవస్థానం పరువు నష్టమా ఇది? నేను చేసిన ఆరోపణలు చంద్రబాబు నాయుడు మీద, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు మీద, వాళ్ళకేదైనా పరువు నష్టం జరిగింటే జరగాలి, కానీ ఆ యొక్క ఫీజు, కోర్టు ఫీజు అన్నటువంటిది వాళ్ళిద్దరూ కట్టాలి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా కడుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. దేవుడికేం పరువు నష్టం జరగలేదే? దేవుడి డబ్బులు కొట్టేసినటువంటి వాళ్ళు వీళ్ళు, దేవుడికి సంబంధించినటువంటి ఆభరణాలు కొట్టేసినటువంటి వాళ్ళు వీళ్ళు,
ఏదైనా ఆరోపణలు చేసి పరువు నష్టం అని అంటూ ఉంటే వీళ్ళకి జరగాలి, కానీ దేవుడికి ఏం జరుగుతుందండి? దేవుడికి అన్యాయం చేశారు వీళ్ళు. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు జరిగేటటువంటి ప్రతి అధర్మ చర్య ఏదైతే ఉందో, ఇల్లీగల్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, చట్ట వ్యతిరేకంగా ఏదైతే చర్యలు చేస్తున్నారో, దాని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ అన్నటువంటిది జరుగుతుంది. నేను గతంలో వరుసగా ప్రతిరోజు కూడా ట్వీట్స్ పెట్టా ఉన్నా, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అధికారుల విషయంకి వస్తే, రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్స్ కానీ, ఎస్పీలు కానీ, పోలీస్ అధికారులు కానీ, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కనుసన్నల్లో వారి అడుగులకు మడుగులొత్తుతూ వారిచ్చేటటువంటి న్యాయ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైనటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని ఫాలో అవడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది తాత్కాలికం మాత్రమే. వచ్చే 6 నెలల తర్వాత మీరు ఏదైతే రాబోయేటటువంటి 6 నెలలు, ముఖ్యంగా 6 నెలల కాలం అన్నటువంటిది చాలా క్రూషియల్ టైం. మనకు ఎన్నికలను ఫేస్ చేయబోతా ఉన్నాం. ఈ సమయంలో అధికారులు అన్నటువంటి వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మన్రేగా విషయంలో చాలా చాలా అవకతవకలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది, మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నిబంధనలను తుంగలో తొక్కి ఎక్కడైతే మెటీరియల్స్ పర్చేస్ చేయాలనో ఆ మెటీరియల్స్ అన్నింటినీ, కాంపోనెంట్ అంతా కూడా నామినేషన్ పద్ధతిలో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా, గైడ్ లైన్స్ ఫాలో కాకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా, లోకేష్ నాయుడు చెప్పినట్లుగా వాళ్ళు చేస్తా ఉన్నారు. కలెక్టర్స్ కానీ, ఎస్పీలు కానీ, వీళ్ళందరూ రెవెన్యూ అధికారులందరూ కూడా అధికారులకి, రాజకీయ నాయకులకు అడుగులకి మడుగులొత్తున్నారన్నటువంటి విషయం అందరికీ కూడా ఇప్పుడు తెలిసినటువంటి విషయం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు అధికారులు, మీరు నిస్వార్థంగా వ్యవహరించండి, చట్ట ప్రకారం మీరు వెళ్ళండి, అంతేగాని ఈరోజు అధికారంలో ఉందన్నటువంటి ఒక పార్టీకి మీరు అడుగులకు మడుగులొత్తొద్దు, మీరు నిబంధనలను తుంగలో తొక్కొద్దు, రాబోయేటటువంటి కాలంలో మీరు ప్రాబ్లమ్స్ లో పడొద్దు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి నేను మనవి చేసుకుంటా ఉన్నా. లేబర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, మనకు ఎవరైతే కార్మికులను మనం ప్రొటెక్ట్ చేయాలి, తప్పకుండా లేబర్ కాంట్రాక్ట్ విషయంలో, లేబర్ పేమెంట్స్ విషయంలో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మెటీరియల్ కాంపోనెంట్ విషయంలో అవినీతికి జరుగుతూ ఉంది, ఈ అవినీతిని అరికట్టండి అన్నటువంటి విషయాన్ని కలెక్టర్లకి, ఎస్పీలకి, రెవెన్యూ అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి, రూల్స్ అన్నింటినీ ఫాలో కండి. ఇక అధికార దుర్వినియోగంకి వస్తే, ప్రతి విషయంలో కూడా, అది సబ్సిడీ దగ్గర నుంచి ప్రతి విషయానికి, ఏ కార్యక్రమం చేసినా దాని అవినీతి అన్నటువంటిది హిమాలయన్ పీక్స్ కి చేరుకున్నది ఈ తెలుగుదేశం హయాంలో. గతంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్ర రాష్ట్రంలోనే మన దేశంలో, మనం ఒక రిపోర్ట్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది అవినీతిలో ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉంది అన్నటువంటిది. ఒక్కటే చెప్తా ఉన్నాం, తప్పకుండా అధికార ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అన్నిటి మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ జరుపుతాం. ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో, వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీకు ఏదైనా కరువు విషయంలో, మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 660 మండలాల్లో ఇంచుమించు సగానికి పైగా మండలాల్లో ఈరోజు కరువు ఉంది. కరువుకు సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసింది, కరువు నివారణోపాయాలు ఏం చేశారు, కరువుకు సంబంధించి ప్రజలను ఏ రకంగా, కరువుకి అఫెక్ట్ అయినటువంటి ప్రజలు ఏ మండలాలు ఉన్నాయో వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న వేస్తే, ఇది పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం విస్మరించిందన్నటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఏదైనా అడగాలనుకుంటే, ఏ విషయానికి సంబంధించైనా మీరు అడగవచ్చు.
మొట్టమొదటిగా బీజేపీని విమర్శించినటువంటి పార్టీ, కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం కానీ, విశాఖపట్నానికి రైల్వే జోన్ కానీ, ఈ యొక్క కడప ఉక్కు పరిశ్రమ కానీ, ఈ యొక్క రాయలసీమలో మొత్తం ఈ యొక్క జిల్లాల్లో ఇక్కడున్నటువంటి 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి సరి అయినటువంటి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి నడిపారు ఉద్యమాల్ని. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడంటే, మొట్టమొదట మేము ముందుండి ఉద్యమాన్ని నడిపితే బీజేపీతో జతగట్టి బీజేపీతో కాపురం చేసి 4 సంవత్సరాల పాటు విపరీతంగా అవినీతికి పాల్పడి ధనార్జన చేసి ఈరోజు ఆయన యూటర్న్ తీసుకుని ఆయన ఏదో బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రం మీద పోరాడుతున్నాడు అన్నటువంటి పిక్చర్ ఇస్తా ఉన్నాడు. అంతేగాని చిత్తశుద్ధి లేనిటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో అనంటే అటు మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడే. స్వార్థపరుడు ఎవరైనా ఉన్నాడు అనంటే చంద్రబాబు నాయుడే. ఇంతకన్నా దుర్మార్గపు వ్యక్తి ఈ యొక్క భారతదేశంలోనే బహుశా ఉండడేమో. ఎప్పుడు కూడా మేము బీజేపీ చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి, ఆ అన్యాయాన్ని వెలుగెత్తి మేము ప్రజలకందరికీ చూపిస్తా ఉన్నాం. బీజేపీతో ఎటువంటి పరిస్థితుల్లో మేము జత కట్టము అన్నటువంటి విషయాన్ని పదే పదే మేము చెప్తా వస్తా ఉన్నాం. అవసరమైతే ఎంతకైనా వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, ప్రజలకు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడతాం, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాం. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో ఆ రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా వ్యతిరేకంగా పోరాడతాం. చంద్రబాబు నాయుడు లాగా కాంప్రమైజ్ అయ్యి రాజీ అయ్యి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకొకరితో జతగట్టేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తుతోనే ఎలక్షన్ పోదారంటున్నారు. చంద్రబాబు నాయుడు మీకు చెప్పారు కాబట్టి ప్రజలను నమ్మించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బీజేపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలవము అన్నటువంటిది చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు వారు చెప్పారు. ఇది మా పార్టీ యొక్క విధానం. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఏం చెప్పినా మీరు నమ్మొద్దు. గతంలో బీజేపీతో జతగట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. మళ్లీ అవసరమైతే 2019 ఎన్నికల తరువాత తిరిగి బీజేపీకి పోయేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైనా తెలంగాణలో ఎవరైనా ఓటు చేయాలనంటే వాళ్ళ ఆత్మ ప్రబోధం మేరకు ఓటు చేసుకోవచ్చు, మేము పోటీ చేయటం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మేము చెప్పాం. మేము ఎవరికీ మద్దతు పలకల. తప్పకుండా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయండి. ఒక్కటే ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ బీసీ వ్యతిరేకి. బీసీలనంటే ఏ రోజు చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేదు బీజేపీకి, బీసీలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బీసీలకు సంబంధించి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి బిల్లును ప్రవేశపెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, మీరు బీసీలకు ఏం చేశారు అని అన్నటువంటిది మీరు చెప్పండి. బీసీ అనంటే నేను గతంలో కూడా చెప్పా, బి అంటే బాబు గారు, సి అనంటే క్యాస్ట్. బాబు గారి క్యాస్ట్ కి సంబంధించినటువంటిది మాత్రమే ఆయన బీసీలను కింద పరిగణిస్తాడే గాని నిజమైనటువంటి బీసీలకు ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. నాకు ఒక్కటే చెప్పండి, ఒరిజినల్ గా మొట్టమొదట స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టు అంచనా వేసినప్పుడు 16,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చునని చెప్పారు. దాన్ని ఆయన చనిపోయారు,
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయింది, తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఒక్కటే ఒక్క విషయం అడుగుతా ఉన్నా చెప్తాను, చెప్పమని చెప్పండి చంద్రబాబుని. కేంద్రం తను కడతాను అని అంటే అది 16,000 కోట్లు కావచ్చు, 100,000 కోట్లు కావచ్చు, 50,000 కోట్లు కావచ్చు, అది కేంద్రం కడతానంటున్నది. తనకెందుకండి కేంద్రం కట్టిస్తానన్నప్పుడు అది ఎన్ని లక్షల కోట్లైనా కట్టించుకోవచ్చు కదా. దాంట్లో ఏదో అవినీతికి పాల్పడొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, విదేశాలకు డబ్బులు తరలించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కేంద్రం కడతానన్నది తను తీసుకున్నాడు. వాడిని తీసుకుని కట్టేటటువంటి సామర్థ్యం ఏదన్నా ఉందా అంటే అది లేదు. అసమర్థ ముఖ్యమంత్రి, డబ్బులు కావాలి, డబ్బులు అవినీతితో సంపాదించాలన్నటువంటి కోరిక ఉండేటటువంటి ముఖ్యమంత్రి. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ యొక్క సినిమా యాక్షన్ మానేసి నిజంగా మా పార్టీ అధ్యక్షుల వారు ఏ రకంగా అయితే ప్రజల్లో 365 రోజులు సంవత్సరానికి పనిచేస్తున్నారో అదే రకంగా పనిచేయమని చెప్పండి. ఏదో ప్రతి ఒక్కొక్క జిల్లాకు పోయి ఒక పబ్లిక్ మీటింగ్ ని అడ్రస్ చేయడం కాదు, నిజంగా సమస్యలు ప్రజల్లో ఉండి సమస్యలను ఆకలింపు చేసుకోమనండి ప్రజల సమస్యల్ని. రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అన్నటువంటిది సున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిది అభివృద్ధి కూడా ఏదైనా జరిగిందంటే ఆయన హయాంలోనే జరిగింది. తిరిగి అభివృద్ధి అన్నటువంటిది రాష్ట్రంలో అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పెండింగ్ ప్రాతిపదిక ధర్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4-5 సంవత్సరం నుంచి వాళ్ళు అడగలేదంటే ఎట్లా? కనీసం టెండర్లు కూడా పిలిచి లాస్ట్ 3 నెలల్లో టెండర్లు పిలిచి ఏం చేయాలనుకోవాలి. 2015లో ప్రతిపక్ష నాయకుల హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ చేసి ఆ రివ్యూ కటెండ్ అయిన అధికారులను ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కక్ష సాధింపు అడిగితే ఎట్లా? వాళ్ళు అడగాలి మీరు టీడీపీ వాళ్ళని, వాళ్ళు ఎన్ని చేశారు, మీరు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడతారు అని మీరేం చేశారో అడగాలి. మీరు మాట్లాడాలి, మీరు అడగాల. స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుల మీద గత 4 ఏళ్లుగా మన గలం వినిపిస్తానే టీడీపీ ఎత్తు పాటు అంటే అర్థమైంది. మరొక విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారందరి మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధించడం జరుగుతూ ఉంది. అధికారులకి ఒక్కటే నేను చెప్తా ఉన్నా ఈరోజు, ఏ అధికారులు, పోలీసు అధికారులు ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారో అన్నటువంటిది ఒక లిస్టు తయారు చేసుకున్నాం. ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. తప్పకుండా ఎవరైతే, ఏ పోలీస్ అధికారులైతే ఈ యొక్క అక్రమ చర్యలకు, చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా అవి క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు అన్నటువంటి విషయం. ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఆ సెక్షన్ ను కూడా చాలా చేయడం జరిగింది, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు అక్రమ కేసులు అనంటే అది తీసేసి ఆ యొక్క సెక్షన్ ఇన్వోక్ చేయకుండా ఏ యొక్క అటెంప్ట్ మర్డర్ కేసో లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసో ఇంకొక కేసో ఇంకొక సెక్షన్ లోనో ఏదో ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోనో అక్రమంగా కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. అధికారులు ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నా, మీరు జాగ్రత్త పడండి, మీరు అన్యాయంగా కేసులు పెట్టొద్దు, వేధించవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించొద్దు, అధికారం శాశ్వతం కాదు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావుకి, డీజీపీ ఠాకూర్కి వార్నింగ్ ఇస్తా ఉన్నాను, వార్నింగ్ మళ్ళీ తిరిగి చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరూ చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. మీ యొక్క అధికారం మీది శాశ్వతం కాదు. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు ఏదో సూపర్ పవర్ అని భావించవద్దు.